మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ పౌర్ణమి, దీనినే మహామాఘి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇలాంటి రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తారో వారి జన్మల దరిద్రం మరియు పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి దృష్టి నరదృష్టి తొలగిపోతాయి. మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి. మీరు దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. మానసిక వ్యాధులు నయమవుతాయి. మరి ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు స్నానం ఏ విధంగా చేయాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక పూర్ణిమ. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే. దీనినే క్యాలెండర్ అంటాము. తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతా ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది. పూర్ణిమలలో కెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో విశిష్టమైనవి. ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. రోజు చాలా ముఖ్యమైన రోజు. అంటే ఈ మాఘ పౌర్ణమ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం, దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిల్లో కూడా మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీపంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయంలో ఉండే కొలనులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలలో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. ఈరోజు బావి నీటితో స్నానం చేస్తే చేయటం వలన కూడా 12 సంవత్సరాల పుణ్యం ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయటం వల్ల 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే సంగమ నదుల్లో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే 384,00,000 సంవత్సరాల పుణ్య ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది. ఇక్కడే ఒక ముఖ్య విషయం గమనించండి. నదీ స్నానం మంచిది అన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయరాదు. ఎందుకంటే మనము ప్రతిరోజు చేసే స్నానము శరీర శుభ్రత కోసము చేస్తూ ఉంటాము. తల శుభ్రత కోసము ప్రతిరోజు తలస్నానము చేసేవారు ఉన్నారు. విధిగా వారానికి ఒక్కసారైనా సరే తలస్నానం చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ కూడా తాము పుట్టిన ప్రాంతం నుండి కొండలు అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్ఛముగాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగి ఉండేవి. ఎటువంటి మలినాలు కానీ రసాయనాలు కానీ మురికి నీరు కలిసేవి కావు. అలా ప్రవహించే నది
నీటిలో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రపంచమంతా కూడా పారిశ్రామికమైన తర్వాత జనాభా విపరీతంగా పెరగటము వలన నది ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పటము వలన నదీ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. పూర్వం పుణ్యం వస్తుందనే నెపముతో నదీ స్నానాలను నీటి ప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అయితే పుణ్యం కోసం అని ప్రస్తుతం ఉన్న కలుషితమైన నదుల్లో స్నానం చేయటం ఎంత మాత్రమూ ఆరోగ్యప్రదమైనది కాదు. కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇది అంతే, ప్రతిదాన్ని శాస్త్రీయ పరముగా ఆలోచించాలి. మీరు ఆచరించబోయే నది శుభ్రంగా ఉంటేనే స్నానం చేయండి. మూఢభక్తి మంచిది కాదు. మీరు స్నానం చేసే ప్రదేశంలో వాతావరణం మంచిగా ఉండి అక్కడ నీరు స్వచ్ఛంగా ఉన్నది అనుకుంటేనే స్నానం చేయండి. మరి భక్తిభావంతో మూఢభక్తితో మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. మూఢభక్తి మంచిది కాదు అని మన పెద్దలు అంటూ ఉన్నారు. మాఘ పౌర్ణమి రోజు ఉదయం సూర్యుడు రాకముందే పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసేయాలి. మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో చాలా వివరణ ఉన్నది. ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహామాగి నాడే ఉద్భవించిందని ప్రతీతి. పార్వతీదేవి ఒక్కసారి దక్షిణావృత శంఖం ఆకారాన్ని ధరించి సరియూ నదిలోని కాలింది. మడుగులో గల ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావృతమై ఉంది. దక్షిణావృత శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఆ సంగతులు తెలిసిన వాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశంతో చెయ్యి చాపి అందుకోబోయాడు. అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది. ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకుని తీసుకుని వెళ్ళి భార్యకు అప్పగించాడు దక్షుడు. దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ బిడ్డే సతీదేవి. సంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి. అందుచేత ఈ తిది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది. ఈరోజు సముద్ర స్నానం చేయటం చాలా శ్రేష్టం. అది కుదరకపోతే సంగమ స్నానం లేదా నదీ స్నానం చేయండి. ఇవి కూడా కుదరకపోతే బావుల వద్ద కాలువల వద్ద అయినా సరే స్నానం చేయండి. ఇవేమీ కుదరకపోతే ఇంటి వద్దే బకెట్ నీటిలో తులసి ఆకులు పసుపును కలుపుకొని మీ కుడి చేతి బొటన వేలిని నీటిలో పెట్టి త్రిప్పుతూ 11 సార్లు గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. దృష్టి, నరదృష్టి, కనుదృష్టి పోతుంది. శరీరం లోపలి వ్యాధులు నయమవుతాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు చేసే స్నానం, దానం, జపం ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలను ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథుల్లో చేసే పరిహారాలు, పుణ్యకర్మల వలన అలాంటి పాపాలన్నీ కూడా పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది. మాఘమాసం లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి. ఇలా తింటే మీ ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది. చంద్రుడు అత్యంత వెలుగులతో 16 కలలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వలన ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం. అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తప్పక తినాలి. ఈరోజు శివ ఆరాధన చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈరోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు శివుడికి మారేడు దళం సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.